రిమాండ్ పొడిగింపు చంద్రబాబుకు నో రిలీఫ్ చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రెండు రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పైన రెండు రోజుల క్రితమే విచారణ ముగిసింది గురువారమే తీర్పు వస్తుందని అంచనా వేసిన హైకోర్టులో క్వాస్ పిటిషన్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో పెండింగ్లో ఉంచారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి చంద్రబాబును విచారించారు జైల్లో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు ఎల్లుండి వరకు జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉంటారని చెప్పారు సిఐడి కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని మీ తరపు న్యాయవాదులు అవసరం లేదని చెబుతున్నారని చంద్రబాబుతో పేర్కొన్నారు తనను అకారణంగా జైల్లో పెట్టారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు తాను దాని గురించే ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు తన గురించి దేశంలో అందరికీ తెలుసు అని వివరించారు అన్ని విషయాలు నోట్ చేసుకున్నానని చెప్పిన న్యాయమూర్తి చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించారు మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని విచారణలో అన్ని తేలతాయని అన్నారు రిమాండ్ను శిక్షగా భావించవద్దని పేర్కొన్నారు జైలులో చంద్రబాబుకు అందిస్తున్న సౌకర్యాలపైన న్యాయమూర్తి నివేదిక కోరారు జైలులో ఇబ్బందులు ఎదురైతే తనకు చెప్పాలని సూచించారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని సిఐడి వాదించింది ఈ కేసులో మూడు వందల యాభై ఒక్క కోట్ల మేర స్కామ్ జరిగిందని నిబంధనలకు వ్యతిరేకంగా సొమ్ము విడుదల చేశారని పేర్కొంది దీనికి సంబంధించి చంద్రబాబును విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని కోర్టు ముందు సిఐడి వాదనలు వినిపించింది ఇదే సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోఐడి వాదనలతో విభేదించారు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత సుదీర్ఘంగా విచారించారని మరోసారి కస్టడీకి అవసరం లేదని వాదించారు అటు చంద్రబాబు ఫ్యాష్ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయింది ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉండడంతో విచారణ కోరే అవకాశం కనిపిస్తోంది అటు చంద్రబాబు పైన పెండింగ్ లో ఉన్న కేసుల్లో సిఐడి వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేసింది వీటిపైన చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు ఇప్పుడు రిమాండ్ పైన నిర్ణయం విలువడంతో ఇక న్యాయపరంగా ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది